उम्मडी आदिलाबाद जिला व्याप्तंगा गत मूड रोजुलुगा वर्षालु कुरुस्तुन्नायि। इवाला रेपु भारी वर्षालु पड़े अवकाशमुंदनि तेलिपिंदि वातावरण शाख। कोन्नि मंडलाल्लो वरद उधृतिकि रोड्लु कल्वर्टुलु देब्बतिनडंतो जनं ग्रामालके परिमितमय्यारु। जिल्लालोनि 13 मंडलाल्लो अधिक वर्षपातं नमोदैंदि। रेंडु रोजुलुगा पलु ग्रामालु जलदिग्बंधंलोने उन्नायि। इच्चोड मंडलं पूर्तिगा जलदिग्बंधंलोकि वेल्लिंदि। इच्चोड प्रभुत्व हास्पिटल समीपंलो वागु उप्पोंगडंतो लो लेवल ब्रिड्ज तेगिपोयिंदि। दींतो 15 ग्रामालकु राकपोकलु निलिचिपोयायि। रोड्लन्नी चेरुवुलनु तलपिस्तुन्नायि। ఇల్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు। శివాజీ చౌక్లో మోకాలి లోతు వరకు వరద నీరు చేరింది। నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మతుర్తి దగ్గరలో భారీ వర్షం పడుతోంది। వరద ఉధృతికి 61వ జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్ తెగిపోయింది। దీంతో నిర్మల్ మంచిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి। हाईवे पै भारी ट्राफिक स्तंभिंचिंदि। భైంసాలోనే గడ్డెన్నవాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు। ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 357.80 మీటర్లకు చేరింది। ప్రాజెక్టు ఇన్ఫ్లో 8500 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 10300 క్యూసెక్కులుగా ఉంది। భారీ వర్షాలకు నార్నూర్ గాదిగూడ మండలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి। నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకి భారీగా వరద చేరింది। 15 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు। ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 694.15 అడుగులకు చేరింది। ప్రాజెక్టు ఇన్ఫ్లో 214400 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 179688 క్యూసెక్కులుగా ఉంది। కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు। ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి। ఇవాల రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ। కొన్ని మండలాల్లో వరద ఉధృతికి రోడ్లు కల్వర్టులు దెబ్బతినడంతో జనం గ్రామాలకే పరిమితమయ్యారు। జిల్లాలోని 13 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది। రెండు రోజులుగా పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి।